హలో వ్యూవర్స్, ఈరోజు నేను మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గారితో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మౌనిక. జగన్ గారు వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. ఓకే, బాగానే ఉంది. సచివాలయంలో పనిచేసే వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సచివాలయం జాబ్స్ చేస్తున్నారు. వీళ్ళకి ఉద్యోగం పర్మనెంట్ చేస్తాము, వచ్చిన 18 నెలల కాలం ట్రైనింగ్ పీరియడ్ అన్నారు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటి వరకు వాళ్ళకి జాబ్స్ పర్మనెంట్ చేయలేదు. అసలు వాళ్ళకి జాబ్స్ పర్మనెంట్ చేసే ఉద్దేశం ఉందంటారా? అది వాళ్ళని అడగాలి, గవర్నమెంట్ వాళ్ళని అడగాలి. మీరు దట్ ఈస్ మీరు వాళ్ళ డిసిషన్ కదా. బేసిక్గా యాక్చువల్గా మనం ఉద్యోగాలు సృష్టించాలి రాష్ట్రంలో. ఇది చాలా ప్రధానమైన బాధ్యత గవర్నమెంట్. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వస్తున్నారు. ఒక రేపు ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి వాలంటీర్గా ఉన్నాడంటే మరి ఇట్ ఈస్ అండర్ ఎంప్లాయ్మెంట్. అతన్ని మనం సృష్టించింది ఒక విధానం కోసం, ఇత దీనికి వస్తున్నాడు. కాబట్టి ఇంజనీరింగ్ కావాల్సిన జాబ్స్ మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నామో మనం ఆలోచించాలి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇంజనీరింగ్ అనగానే వీళ్ళకి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేకుంటే ఇలాంటి ఉద్యోగాలని ఊహించుకుంటాం. కానీ అగ్రికల్చర్లో ఉన్న ఉద్యోగాలు ఇంకెక్కడ లేవు. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే రా మెటీరియల్ మైండ్ సెట్ ఉంది. మనం పండించింది అమ్మేస్తాం, కానీ పండించిన దాన్ని వాల్యూ యాడ్ చేసి కన్వర్ట్ చేసి కనుక మనం ఇవ్వగలిగితే అక్కడ ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల తమిళనాడు మోడల్ గురించి మేము ఎక్కువగా మాట్లాడుతుంటారు, మీతో కూడా అదే చెప్తాను. తమిళనాడులో ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క హబ్గా తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఏది మన శివకాశీకి వెళ్ళారనుకోండి, మన క్రాకర్స్ దొరుకుతాయి. తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ అనేది శివకాశీలో చాలా ఫేమస్. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఈ ఇండస్ట్రీస్తో నిండిపోయింది. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపూర్కి వెళ్ళారనుకోండి, హోజియరీ అంతా తయారు చేసే అండర్ గార్మెంట్స్, బనియన్స్ ఇవన్నీ అక్కడ తయారవుతాయి. కాబట్టి అక్కడ ట్రిచీలో ట్రాన్స్పోర్ట్ సెక్టరు, సేలంలో స్టీలు, ఇలా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా డెవలప్ చేశారు. దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. అగ్రికల్చర్లో వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ వాళ్ళు ఇండస్ట్రీస్లో పెడుతున్నారు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ కనుక, ఇటువంటి విధానాన్ని కనుక మనం అడాప్ట్ చేసుకుని ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మనం మార్చగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. రాయలసీమను ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్ హబ్గా మార్చవచ్చు, మనం మైనింగ్ హబ్గా మార్చవచ్చు, రకరకాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకుంటే ఫిషరీస్ హబ్ అది, సో బ్రహ్మాండమైన ఫిషరీస్ చేసుకోవచ్చు. తర్వాత శ్రీకాకుళము ఈ ప్రాంతం తీసుకున్నామంటే అక్కడ ఈ క్యాషూ నట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభావం ఉంటాయి, వాటిని హబ్గా చేయొచ్చు. అగ్రికల్చరల్ విషయం అక్కడ ఉన్న మినరల్స్ విషయంలో అక్కడ యూనిట్స్ పెట్టచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళి ఉద్యోగాలను ఎలా సృష్టించాలన్నది కూడా ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్లను కూడా అట్రాక్ట్ చేసుకోవాలి, బయట వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలి, అవన్నీ కూడా మనం దీన్ని చేసుకుంటూ. ఎందుకంటే ఆ విధమైన వాతావరణాన్ని మనం సృష్టించకుంటే ఏమవుతుందంటే అండర్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రెండు కూడా డేంజరస్. అన్ఎంప్లాయ్మెంట్ డేంజరసే, అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా డేంజరస్. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి వాలంటీర్లో ఇమడలేడు, కాబట్టి అందులో మళ్ళీ ఈ డిస్క్రిమినేట్మెంట్ మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అన్నెసరీ లీడ్స్ టు సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ది ఏరియా. కాబట్టి వీటి కోసం మనం ఉద్యోగాలను ఏ విధంగా తీసుకురావాలన్న దాన్ని ప్రధానంగా మనం ఆలోచించుకోవాలి. ప్లానింగ్ ఒకటి చేసుకోవాలి. మన కోస్టల్ ఎంత ఏరియా ఉంది మనకు, సో కోస్టల్ని మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అని కూడా ఆలోచించాలి. మనం ఫిషరీస్ని ఎంతగా డెవలప్ చేయొచ్చు అంటే మన రాష్ట్రంలో టూరిజం కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. టూరిజం కూడా చాలా పొటెన్షియల్ ఉంది మన. కాబట్టి వీటన్నింటినీ ఆలోచిస్తే అక్కడ ఆటోమేటిక్గా మీకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సో ఇది చేయాల్సిన విషయం. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం లేకుండా నెగ్గారని చెప్పి చెప్పగలుగుతారా డైరెక్ట్గా? అది నేను చెప్పను, కానీ తెలుగుదేశంలో ఉంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో నెగ్గివ్వనని నేను తొలగొట్టి చెప్పగలను. ఎందుకోసం అంటారు తెలుగుదేశంలో అంటే చంద్రబాబు గారిని చూసా, ఎన్టీ రామారావు గారిని చూసా? ఎవరిని చూసి కాదు.